ఆస్ట్రేలియా మార్చి 15 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్లో భారత జట్టు 3 మ్యాచ్లు ఆడనుంది. ముంబై, విశాఖపట్నం, చెన్నైలలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ సిరీస్కు ఇప్పటికే భారత జట్టుకు ఎంపిక కాగా భయం కారణంగా హైదరాబాద్ టెస్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంజు సామ్సన్ ఎంపిక అయ్యే అవకాశాలు ఉంది. అలాగే తల్లి మరణంతో ఆస్ట్రేలియా జట్టుకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ సిరీస్కు ఆడడం లేదు. అటు వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ తొలి వన్డే ఆడడం లేదు. కాబట్టి భారత జట్టు తొలి వన్డేలో హార్దిక్ పాండే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక ఆసీస్ జట్టుకు సారథిగా మరోసారి స్టీవ్ స్మిత్ వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, రాబిడ్ హెడ్, అలెక్స్ క్యారీ, మార్నాస్, లబుషైనే, మిచెల్ మాస్, గ్లేన్ మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, మార్క్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, అడమ్ జంపా.